వెల్కమ్ టు క్రైమ్ వాచ్. తిరుపతి నగరంలో బట్టల షాపుల్లోకి వెళ్ళి ఆ మహిళలు కస్టమర్లలాగా వ్యవహరిస్తారు. షాపు వారిని ఏమార్చి చీరలు దొంగిలిస్తారు. ఆ తర్వాత ఏమాత్రం అనుమానం రాకుండా అక్కడి నుంచి వెళ్తారు. అలాంటి చీరల దొంగల్ని అరెస్టు చేసి 6 లక్షల రూపాయల విలువ చేసి పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ డిఎస్పి రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న A1 ముద్దాయి ఈటే సునీత గుంటూరు జిల్లాకు చెందిన మహిళ. ఇక A2 ముద్దాయిగా ఇక్కడ కనిపిస్తున్న జానకిది కూడా గుంటూరు జిల్లా. ఇక A3గా కనిపిస్తున్న మట్టిపర్తి రాణి గుంటూరు జిల్లా తాడేపల్లెగూడెంకు చెందిన మహిళ. ఈ ముగ్గురు మహిళలు ఓ గ్యాంగ్గా ఏర్పడ్డారు. బట్టల షాపులకు కస్టమర్లు లాగా వెళ్తారు. విలువైన పట్టు చీరల గురించి అడిగి వాటిని చూస్తూనే తమ హస్త లాఘవం ప్రదర్శిస్తారు. ఈ ముగ్గురు మహిళలు తిరుపతి షాపుల్లోని పరిస్థితులను గమనించి తమకు అనువుగా ఉన్న షాపుల్లోకి వెళ్ళి అక్కడ పనిచేసేవారిని యజమానులను బోల్తా కొట్టించి చీరల చోరీకి పాల్పడేవారు. ఒకరు మాట్లాడుతుండగా మరో ఇద్దరు తాము వచ్చిన పని పూర్తి చేస్తారు. ఇలా తిరుపతిలో 610,000 రూపాయల విలువ చేసే 71 చీరలను చోరీ చేయగా వీరిని క్రైమ్ సిఐ రసూల్ సాహెబ్ అరెస్టు చేసి చీరలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి రవిశంకర్ రెడ్డి తెలిపారు. బైరాగపట్నం మున్సిపల్ పార్క్ దగ్గర ఉన్న పాత ముద్దాయిలైన శ్రీమతి ఈట సునీత, శ్రీమతి మధుగాని జానకి, శ్రీమతి మట్టుపర్తి రాణి అనే వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళు ఒప్పుకున్న 7 కేసులు సిసిఎస్ కేసులు, ఈస్ట్ కేసుల్లో 8 కేసుల్లో 71 పట్టు చీరలు స్వాధీనం చేసుకుని 7వ తారీఖున డిమాండ్ చేయటం అనేది. ఈ కేసులో వీళ్ళు పాత ముద్దాయిలు అనేక నగరాల్లో కూడా ఉన్నారు, చాలా కేసులు చేశారు. వీళ్ళని ప్రత్యేకంగా చకచకంగా పట్టుకున్న రసూల్ సాహెబ్ డిఎస్పి రవిశంకర్ రెడ్డి గారిని, ఎస్పి గారు, వాళ్ళ సిబ్బందిని, ఇతర ఇన్స్పెక్టర్లను కూడా అభినందించడం జరిగింది. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల మెడల్లో బంగారు చైన్లు కాజేయడమే కాకుండా వారిని మభ్యపెట్టి పర్సులు లాక్కుని వెళ్లే చైన్ స్నాచర్ని అరెస్టు చేసి అతని దగ్గర నుండి 1.82 లక్షల రూపాయలు విలువ చేసి 60 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు క్రైమ్ డిఎస్పి రవిశంకర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో చైన్ స్నాచింగ్ల కేసులో ఓ నిందితుణ్ణి తిరుపతి బ్లిస్ హోటల్ వద్ద అరెస్టు చేశామని క్రైమ్ డిఎస్పి రవిశంకర్ రెడ్డి తెలిపారు. ముద్దాయి A1 కత్తి పవన్ కుమార్ తిరుపతిలో పలుచోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు తెలిపారు. ముద్దాయి కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడుగా విచారణలో తెలిసిందన్నారు. ఇతను చంద్రగిరి మండలానికి చెందిన మరో వ్యక్తితో కలిసి 2016 జనవరిలో తిరుపతిలోని రాయల్ నగర్, డియర్ మహల్ రోడ్డు, రాయచెరువు రోడ్డు వద్ద చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడని డిఎస్పి తెలిపారు. కాగా ఇతనికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఇతని నుండి 1.82 లక్షల విలువ చేసి 60 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసు ఛేదనలో సిఐ అబ్బన్న, ఎస్ఐ రమేష్ బాబు, సిబ్బంది కృషి చేసినట్లు డిఎస్పి రవిశంకర్ రెడ్డి తెలిపారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ హోటల్పై విజిలెన్స్ అధికారులు దాడి జరిపారు. ఆహార పదార్థాల్లో నాణ్యతను పరిశీలించారు. నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మసాలాలను సీజ్ చేసి ల్యాబ్కు పంపారు. రిపోర్టర్లను బట్టి చర్యలు తీసుకుంటామని సిఐ మద్దయ్య తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలో పానగల్లోని రెడ్ చిల్లీస్ హోటల్లో ఫుడ్ విజిలెన్స్ అధికారులు గురువారం అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో ఫుడ్ విజిలెన్స్ సిఐ ముత్తయ్య, ఫుడ్ ఇన్స్పెక్టర్ షమీం బాషా పాల్గొన్నారు. నిల్వ ఉంచిన మాంసాన్ని, మాంస పదార్థాలను, ఇతర మసాలాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారం వరకు తనిఖీ నిర్వహించమన్నారు. నిల్వ ఉంచిన మాంసాన్ని సీజ్ చేశామన్నారు. మసాలాలను సీజ్ చేసి ల్యాబ్కు తరలించడం జరిగిందన్నారు. నిల్వ ఉంచిన పదార్థాలు, మాంసాన్ని చెత్త బుట్టలో వేయడం జరిగిందన్నారు. ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్టులను బట్టి హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. చంద్రగిరిలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలకు చెందిన బ్యానర్లను చించివేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ వివాదంపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు అంటున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరిలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యానర్లను బుధవారం రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ప్రజాస్వామ్యంలో ఓ వ్యక్తి జన్మదినం సందర్భంగా బ్యానర్లు కట్టుకుంటే కొంతమంది ఇతర పార్టీలకు సంబంధించిన వ్యక్తులు తమ పార్టీ బ్యానర్లు కత్తిరించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు వాపోయారు. ప్రజాస్వామ్యంలో బ్యానర్లు వేసి కట్టుకునే స్వేచ్ఛ లేకపోతోందని అన్నారు. బ్యానర్లను కత్తిరించిన వారిని సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించి ఎంతటి వారైనా, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులైనా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. చంద్రగిరిలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ప్రత్యక్ష పోరుకు అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ పార్టీల అభ్యర్థులు ఇప్పటికే జనం మధ్యకు వెళ్తున్నారు. ఇరు పార్టీల నుంచి ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవైపు వైసీపీ అభ్యర్థిగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేపడుతుండగా, టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పరిచయ కార్యక్రమం పేరిట జనం మధ్యకు వెళ్ళి తనదైన శైలిలో ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఈ ఇద్దరి నాయకులు జోరుగా జనం మధ్యన తిరుగుతుంటే వీరి వెన్నంటి నడిచే నాయకుల మధ్య విభేదాలు బగ్గుమంటున్నాయి. వీరి విభేదాలు ఫ్లెక్స్ బ్యానర్లు చింపుకునే స్థాయికి చేరుకుంది. అంతేగాక టీడీపీతో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఒప్పందం చేసుకోవడంతో వైసీపీ ఒంటరిగా పోరాటం చేస్తోంది. దీంతో టీడీపీ బ్యానర్తో పాటు కాంగ్రెస్ బ్యానర్ కూడా చింపేశారని స్థానికులు అంటున్నారు. చంద్రగిరి రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. అంటే వేరే వారి పార్టీ వాళ్ళు చింపుకుంటారంటే ఇప్పుడు మీకు వైఎస్ఆర్ చింపి వాళ్ళు చింపుకుంటారనే అనుమానం. అనుమానం అంటే మనం కరెక్ట్గా చెప్పలేము కదా. అనుమానం అంతే, వాళ్ళే చేసినారని కరెక్ట్గా చెప్పలేము. కాకపోతే ఇది కాంగ్రెస్ టీడీపీ బ్యానర్ పక్క మండల పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర, కొడిదెల రాజేంద్ర, ఆయన బర్త్డే అని మేము వేసుకున్నాము. వాళ్ళు రాత్రి 2 గంటల వీకోట మండలం జాతీయ రహదారి పక్కన ఉన్న మామిడికాయల మండి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చలువ పందేళ్లకి విద్యుత్ తీగలు రాసుకోవడంతో మంటలు చెలరేగాయి. చిత్తూరు జిల్లా వీకోట మండలం జాతీయ రహదారిపై ఉన్న చలువ పందిళ్లకు విద్యుత్ తీగలు రాసుకోవడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భారీ నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 కార్లు పూర్తిగా దగ్ధం కావడంతో సుమారు 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. కానీ ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలపై అధికారులకు నివేదిక అందిస్తామని తెలియజేశారు. పండుగ సందర్భంగా ఈ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం గురించి ఆలస్యంగా సమాచారం అందింది.
మీ చుట్టూ జరుగుతున్న నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా అనుమానితులు కనిపించినా, ఎక్కడైనా నేరాలు జరిగినట్లు తెలిసినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించండి, పోలీసులకు సహకరించండి. ఇది ఇవాళ క్రైమ్ వాచ్. తిరిగి రేపటి క్రైమ్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.